ఒకటే రాగలన్న కూడా అమెరికాకి కావాలనిస్తున్నాం పుస్తకాలందరూ జేజింగ్ ప్రోగ్రామ్కు ముఖ్య అతిథి అవుతున్నటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్సీ కపటి నారాయణ గారికి అదేవిధంగా సభా అధ్యక్షులు మన పార్టీ అధ్యక్షులు జాంగీర్ గారికి అదేవిధంగా మన ఎంపీ కంపెనీ మొత్తాయి గారికి అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి అమ్మనాయుడు గారికి సుమన్ గారికి మొత్తం మాజీ సర్పంచులు శంకర్ శంకర్ గారికి మొత్తనాయ గారికి వాళ్ళందరూ కూడా నువ్వు చుట్టేవాళ్ళు కాదు కానీ నారాయణ సార్ గారు ఎప్పుడైతే పార్టీ బాధ్యత చేపట్టిండో అప్పటి నుంచి వివిధ పార్టీల వాళ్ళు కొలతలుగా రావడం జరుగుతుంది జరిగింది దానికి అనుగుణంగానే మన పార్టీ కార్యకర్తలు ఇక్కడ పోటీ చేసినారని తెలుసు ఘనంగా తెలుసు సార్ వారిని ప్రశ్నించే మేమందరం కూడా గెలవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్లు లేవు అయినా కానీ నారాయణ సార్ మీద అభిమానంతో ప్రతి రోజు రోజు ప్రతి గ్రామ గ్రామాన అందరూ కూడా వివిధ పార్టీగా ఉన్న వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి కలుస్తారు స్వచ్ఛందంగా వచ్చి కలుస్తారు కాబట్టి వారందరూ కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తాం మీ అందరూ కూడా సార్ మాకు బాధ ఏ పని మాకు చేసి పెడతాను మీ పనులు ఏమున్నా కానీ మాకు చెప్తే కూడా నేను ఇంకా ముందు కూడా అన్ని పనులు బాధ తీసుకొని మీ యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ పార్టీ పరంగా కానీ మళ్ళీ ప్రభుత్వ పరంగానే కానీ ఏ సమస్య ఉన్నా కానీ సార్ వారి దగ్గర దగ్గరికి వెళ్ళి మీ అందరికీ పని చేయిస్తామని నేను ఈ సభాముఖంగా పనిచేస్తున్నాను అదేవిధంగా వచ్చిన కార్యకర్తలందరూ కూడా మనం అందరము సార్ వెళ్ళంటే ఉండి రాబోయే కాలంలో ఎలక్షన్లు ఇచ్చాలి మనందరం కూడా ఇప్పటి నుంచి సమర్థమై సార్ ఇచ్చినటువంటి ఆదేశాలను మనం అనుసరించి ఎవరి మధ్యన మనస్పర్ధలు రాకుండా మంచిగా ఉండి సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకొని మనము రేపు రాబోయే ఎలక్షన్ అందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి సార్ యొక్క మనం ఆదర్శపడి చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మా సార్ మీద ఉండి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రతి ఒక్క టీఆర్ఎస్ అభివృద్ధి చేసి అసెంబ్లీలో సార్ గారు ఆర్థిక బలమన్న కాబట్టి మనందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఈరోజు తప్పకుండా మనందరం పార్టీకి వెళ్ళినట్టు ఉండి ముందు ముందు మనందరము పనిచేసిన అవసరం ఉంది కాబట్టి పదే పదే మీకు అదేవిధంగా చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరబోయే మన కొత్తగా చేరబోయే అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ నాకు వచ్చిన అవకాశాన్ని నేను నాకు వచ్చిన అవకాశాన్ని వివిధ పార్టీల నాయకులందరికీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఉమ్మడి పాలకోడు జిల్లా శాసనమండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి మరియు వేదిక పైన ఉన్న కమలీ మోత్యానాయ గారికి హనుమానారాయణ గారికి మరియు రంగయ్య గారికి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న టీఆర్ఎస్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గతంలో కల్వకుర్తి తాలూకాలో టీఆర్ఎస్ జెండా అంటే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు కదిరెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ పదవి స్థానం దక్కించుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను ఈ జిల్లాలో రోడ్లు కానీ టీసీ రోడ్లు కానీ మెటల్ రోడ్లు కానీ మరియు మహాత్మా గాంధీ ఎండిపోతున్న వాటర్కు తన సొంత డబ్బులతో కూడా ఎన్ని సమస్యలున్నా పరిష్కరించి ఇక్కడ
మార్గం వరకు నీరు లేవడం అంటే మన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సార్ ద్వారా జరిగింది. అప్పటి నుండి ఈ రాష్ట్రంలో ఆ తర్వాత ఈ జిల్లాలో కానీ తాలూకాలో కానీ ప్రతి తాగి సర్పంచులు ఈ రాష్ట్రం మొత్తం ప్రయాణించడానికి పరిపాలనండి. అదేవిధంగా పార్టీ కోసం ఆ దిశ కష్టపడుతూ పట్టిలో ఆ విధానం ఈడలు మన ఎమ్మెల్సీ గారు ముందుకు సాగి పార్టీని బలోపేతం చేయడం జరిగింది. 24 గంటల విద్యుత్తులు ప్రతి ఇంటికి తాగునీరు ప్రతి ఒక్క విషయంలో కళ్యాణ లక్ష్మి కానీ సాని ముబారక్ కానీ చెప్పుకుంటే 300 పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతుందని మరొకసారి వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. పింఛన్లు కొంచెం లేట్ అయినాయి ఎందుకంటే కరోనా మహమ్మారి 6 లేని వారు ఈ ప్రభుత్వం నుంచి మా ఈ వేదిక పైన ఉన్న నాయకులు మీకు అండగా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈరోజు మన మండల స్థాయి పార్టీ విస్తృత సమావేశానికి ముఖ్య అధికారి చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ సత్యడి నారాయణ గారికి మరియు అదేవిధంగా మండల్ ప్రెసిడెంట్ కమలీ మోతి నాయక్ గారికి మరియు ముందే చెప్పిన టీఆర్ఎస్ పార్టీ అంటే ఈ 4 జిల్లాల్లో మన టీఆర్ఎస్ పార్టీ అంటే మన భూముల ధర రాదు ఇలా ఉద్యోగ తొలగా ఉండగా మాట్లాడినాము. కానీ అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరంగానే ఉన్నాము. మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే మేమందరం కూడా మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో జేఎన్ఎంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి కేసీఆర్ చేసినటువంటి పథకాలను ఆదర్శించి ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీలో జాయిన్ కావడం మరి ఆ రోజు 200 రూపాయల పింఛను 1000 రూపాయలు ఇవ్వడం దాంట్లో పాటుగా మరి వికలాంగులకు 1500 ఇవ్వడం మరి పార్టీలకు అధికారం వచ్చిన తర్వాత మరి నేను మేనిఫెస్టోలో పెట్టిన 2016 రూపాయలు ఇస్తా అలా 3016 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మరి రైతు బంధు కార్యక్రమం మరి ఇవ్వడానికి కరెంటు కూడా అన్ని విధాలుగా 9 గంటలు 12 గంటలు 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి ఘనత మరి మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎంతమంది ఎన్ని పార్టీలు ఉన్నా మరి అందరూ కూడా నారాయణరెడ్డి గారిని నారాయణరెడ్డి గారి పనులు చూసి నేను ఎన్నోసార్లు చెప్పినా నారాయణరెడ్డి గారు మరి సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నా ఒక 5 సంవత్సరాల్లో కూడా మన కలకు తాలూకాలకు మరియు కోటి రూపాయలు ఫీజులు వెళ్ళిన ఘనత ఒక నారాయణరెడ్డి గారికి మరి మరి అంత త్యాగశీలి మన ప్రజలకు ఎంతో మేలు చేయాలని ఆయన హృదయంలో ఆయన తల నాకు మరి ఆయన మనసులో ఏ ఎస్సీలో కానీ మరి ఆయన అదృష్టం ఏం చూస్తున్నా మరి అలాగే కూడా ఈ పని పట్టి చేస్తుంటారు కాబట్టి మనం అందరం కూడా మన ముందర కూడా నారాయణ గారు కలిసి ఏ పరిణామాలన్నా నారాయణ చేస్తారు చేస్తే ఒక్క మరి అందరూ ఉట్టి ఉట్టి కలి వల్లి వాడలేదు ఉట్టి వాడలు చెప్తే లాభం లేదని కాలంలో ఎమ్మెల్యే జగన్మోహన్ టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట గెలిచినటువంటి కార్యకర్తలు అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ కలి కూడా ముందు కాలంలో మరి నారాయణ గారిని ఎమ్మెల్యే చేయాలా మనమంతా ఎమ్మెల్యే చేయాలా అందరూ కార్యకర్తలండి మనం ఎమ్మెల్యే చేయాలని చెప్పి మరి కార్యకర్తలు అందరూ కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరి అడుగుతున్నా ఎందుకంటే పని చేసుకోవాలి అవకాశాన్ని ముగించుకుంటున్నాను. జై టీఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు వేదిక పైన ఎంపీలకు సర్పంచులకు వార్డు సభ్యులకు వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నాం. ఈ ఒక మృతి బిడ్డ వచ్చి తల్ల కుట్టిన కేరళ వచ్చి రైతు పాదాలను కడిగి 70 సంవత్సరాలు జన చరిత్రను తిరగడానికి రైతు చిరునవ్వు చేసిన ముఖ్య వ్యక్తి ఎవరంటే ఎమ్మెల్సీ కష్టపడి నారాయణరెడ్డి అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇచ్చేవాళ్ళు పట్టట్లో ఎవరైనా తెచ్చుకుంటే మనకు వస్తుంది. కళ్ళకుంటి నియోజకవర్గం లాంటి ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి
मैं अभिवृद्धि सीसी रोड पीटी रोड कम्यूनिटी हाउस विद्यार्थ विद्यों तक विद्यार्थ विद्य विद्य प्रति नेता मन कृष्ण नारायण गार प्रति पार्टी की एनकोस्टे पार्टी राष्ट्र केसीआर गेसीआर गार्ष पे मन राष्ट्र अभिवृद्धि का बट्टी पार्टी को पलवल पड़ा अलागे कलपुर कांग्रेस बीजेपी टीडीपी गत पार्टी चूस एंटे कस्टडी नारायण सर कलपुर घटी निर्णय नेकोटेन पार्टी वाल मन पार्टी की सेव चेयर सार मन सेवेस्ट मैं पार्टी कटे मन कटा पार्टी कटी लेने मन कटी उड़ा ये पनना अच्छा रात अमेरिका विदेश देश विदेश लक्षल मंदिर स्टूडेंटे कल अभिवृद्धि थैंक यू एवरीबॉडी अंदर की नमस्कार पंजाब जाति बावजूल भूमि कच्चे तहसीलदार प्रभुत भूमि कलेक्टर हरीश महेंद्र रेड्डी अंत तिगी तिगी पदक इवे रहा आफीसर भगवंत देश रेंकटेश्वर स्वामी वोसारी आये इंटी को इकड़े आड़ गुड़ कटोन गोड़े कलेक्टर आशी नि तहसीलदार अमति ले भूमि लेकिन कलेक्टर आलोचन मोदी नायक मंत्री सर इधर कंडी पार्टी कांग्रेस बीजेपी कार्यकर्ता सदर्भंदर चपेटे ने पंदी एमएलए अब टीआरएस टिकट वो इवे तुम रोडाई अन्नी तालूकल प्रति इन मुफ्त मिले मैं कांग्रेस कलपुर रोडाई कसले नारायण सिंह तरह अब मैं एमएलए ले अब समस्या सीसी रोड पी रोड प्रति ऊर्जल अन्नी रोड प्रेम ऊर्जल जन अर्थम गवर्नमेंट उन्नी प्रति राष्ट्र समिति पील मेरे को अशेष जनवाई का वी आशील मुझे साजिक उद्यम प्रवेश ना पेर तक राजेंद्र
कलपूर्ति आफीस रुपये उद्यम में पाचे जेल पेड़ लाठी दबा अच्छा का राष्ट्र प्रभुत्म अन्यायम से अना मे पार्टी एक्टिंग तल्ली तीन बाधा पिल बाधक प्रियम नायक कसरी नारायण सागर को विनमेंट कलपूर्ति आफीस मोटमोट पदे मंदिर उद्यमकार मे इन कलपूर्ति शासन सभ्युवरको कहीं संबंधी उद्यम राजीना चेले अदे विधा उन्वे मन पीड़ा मुख्यमंत्री कड़कूर चंद्रशेखर राइल कई मल्या इंचारज पाने अब वंदना मंदिर यूनिवर्सी विद्यार्थियों सभी चंद्रशेखर जरूरी मन मजी मिनीस्टर लक्ष्मारे अब उद्यमा मृत्यु अब मन मुख्यमंत्री गार गुक कारण अदे अदे विधा
రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి మరి రాత్రి కూడా
అపార్ట్మెంట్ వైపు కానీ ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి అక్కడక్కడ మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ రోజుకి వచ్చి మరి ఈ టీఆర్ఎస్ పార్టీలో చేయగలుగుతున్నారు. దీనికి ఒకే ఒక కారణం, మళ్ళీ ఎన్నోసార్లు చెప్పి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పార్టీలో పనిచేయాలని చెప్పేసి మరి ఈరోజు మరి ఇన్ని రోజులు ఎందుకు ఉండలేదో, ఎందుకు రాలేదో ఈ పార్టీలో నాకు అర్థమవ్వలేదు. మరి ఈ రోజు వచ్చినట్టు నేను సంతోషిస్తున్నా. వారి మీద పనిచేస్తారు పార్టీలకు అత్యధిక మెజార్టీ తోటి అత్యధికమైన సీట్ల తోటి మరి ఎలక్షన్లలో గెలిపిస్తున్నారు. ఏ ఎలక్షన్ తీసుకోండి, ప్రతి ఎలక్షన్ సై జిల్లా పరిషత్ చైర్మన్ కావాలి. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటిది ఎంత ఉక్కులంకుశంగా ఒక్కొక్కటి పూత కూర్చున్నట్టుగా ఏం జరుగుతుంది, మన రాష్ట్రాన్ని ఏం చేయాలి, కళ్యాణముఖిని ఏం చేయాలి, చట్టాన్ని ఏం చేయాలని చెప్పేసి ఒక గంట టైం తీసుకొని మాట్లాడారు. మరి ఆ రోజు వారు చెప్తున్నట్టు 32 జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటిది ఇంతవరకు పూర్వం ఎక్కడైనా జరిగిందా? ఇది ఒక రికార్డ్. ప్రతి గల్లి నుంచి రాష్ట్రం వరకు కూడా హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి పని చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ పార్టీ వైపు చూస్తున్నారు, ఇది అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అందరంగా భావిస్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు మరి అందరూ కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్స్లలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనేవి జనరల్ ఎలక్షన్స్ అనేవి అనుగుణంగా ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ కలపొట్టి ప్రాంతంలో కూడా అత్యధిక మెజార్టీతో ఇంతవరకు ఎమ్మెల్యేకు ఆయనకు కరెంటు 24 గంటలు ఇళ్ల గృహకుదారులకు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. అదే నాంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసానికి ఆ విధంగా చెప్పినవి చెప్పనివి రాష్ట్ర అభివృద్ధి కోసానికి ఎలక్షన్స్ అప్పుడు మరి బ్యాంకెట్లో పెట్టినటువంటివి అన్నిటిని కూడా మరి ఈరోజు ఇంప్లిమెంట్ చేసి బీదల కోసానికి రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నది ఏదైనా పార్టీ మరి గతంలో చేసిందంటే ఏమీ లేదు. ఒక టీఆర్ఎస్ పార్టీ అందులో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంతవరకు చాలా మంది పెద్దలు చెప్పారు జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడెక్కడ మిగిలిపోయిన విధంగా ఏదో కారణంతో మిగిలిపోయిన విధంగా వాళ్ళు ఇక్కడ వచ్చి చేయనట్టు మొన్న ఇంకా ముందుగా వస్తుంది. కాబట్టి ఆ పేరు మాకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో మరి శ్రీమతి కన్ని గారు కూడా వచ్చేసేసి అదేవిధంగా వైఫై పెట్టి ఆనంద గారు కూడా వచ్చి ఈ పార్టీలో చేయడం జరిగింది. నేను కొన్ని ఫంక్షన్ అయిపోయినా మరి కేసీఆర్ గారు అంటే ఆ విధంగా ఉన్నారు. వారికి ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు, దొంగలు ఎవరు, మంచి అభివృద్ధి వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కాబట్టి అడిగినప్పుడే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా మరి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనంద గారు కూడా 50 లక్షల రూపాయలు మరి ఆ రోడ్డుకు కనెక్ట్ ఆ డ్రైనేజ్ పని చేయడం కూడా ఇవ్వడం జరిగింది. అది దాని కూడా ఒక వారం పది రోజుల కిందనే మరి వెళ్ళింది. మేము అభివృద్ధి చేసుకోలేము. ఈ ప్రభుత్వాలకు వచ్చినట్లయితే, ఈ పార్టీలోకి వచ్చినట్లయితే తప్పనిసరిగా పనులు అవుతాయని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. కానీ ఈరోజు ప్రత్యేకత ఉన్నది. ఈరోజు వస్తున్నారంటే ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచు, ఒక ఎంపీపీయో, ఎంపీటీసీయో, జెడ్పీటీసీయో, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉంటారు. కానీ ఈరోజు ఎవరైతే చేయలేకున్నారో ఈరోజు ప్రజలకు చాలా దగ్గరగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఏ పదవులు మనకు ఆశించకుండా మేము ప్రజాసేవ చేస్తాం. ఈ పార్టీ కూడా ప్రజల కోసం పాటుపడి పనిచేస్తుంది. కాబట్టి ఏ పదవులు లేకుండా ఈరోజు వందలాది మంది ఈ టీఆర్ఎస్ పార్టీలో చేయడం ఉన్నారు. ఇది వాస్తవమేనా? వాళ్ళకి ఏదైనా పాఠశాల ఉన్నాయని ఎక్కడైనా బ్రహ్మాండంగా ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏం మాట్లాడుతూ ఎవరెవరు ఇందులో ఎవరైనా వాడుకు పరిస్థితి అనేది ఏమైనా ఉన్నారా అంటే ఇందులో పదవులు పదవులు లేకుండా బ్రతకలేమనే అభిప్రాయం కనిపిస్తుంటుంది. ఇక్కడికి వస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు పెద్దలు మాట్లాడారు. నేను చాలా తృప్తిగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా గౌరవ మంత్రి మరియు కేటీఆర్ గారి ఆశీస్సులతోటి నేను చాలా వాస్తవంగా మంచి సాటిస్ఫాక్షన్ తోటి మంచి దానికంటే మొదట ఒక విషయం చెప్పాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పక్కనే చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ ప్రజలు ఉండాలి. దేని
తండ్రికి
తండ్రికి తగ్గ తనయుడే మా కెటిఆర్ అన్న గులాబీ దళపతి అయ్యిండే మా కెటిఆర్ అన్న తండ్రికి తగ్గ తనయుడే మా కెటిఆర్ అన్న గులాబీ దళపతి అయ్యిండే మా కెటిఆర్ అన్న చెప్పలేని సందర్భాలు కూడా ఉన్నాయి. అంశాన్ని చెప్పాలంటే నాకు చాయిస్ రాలేదు. నాకు ఇలాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఇలా టీఆర్ఎస్ పార్టీ కలవడానికి పూనుకున్నాను. నేను నాలాగా ఇంకా 100 మందిని తాడి కార్యకర్త కరెక్ట్ ఉంటే లేపి నిలబెట్టచ్చు. నా కార్యకర్త కరెక్ట్ లేకపోతే నువ్వు ఏ పార్టీ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఎనీథింగ్ ఎనీ వర్క్ ఏది నడవదు. ముందల కార్యకర్త అనుకోడు గట్టిగా ఉండాలి. నేను గెలుస్తుననే ఉద్దేశంతో పని చేస్తే తప్ప ఏ పార్టీ నిలబడుతుంది. పడుకుండు చిరంజీవికి ఏడవ ముల కోసం పెట్టి చేసేది కండవ అదే రోజు మీరు గెలిచి అదే ప్రెస్ పెట్టి అదే అది వేసి నిలబెట్టే చిరంజీవి గురించి నన్ను ఇంతమంది లేదు సార్. నువ్వు వచ్చినందుకు ఇంత మంచిగా ఏంటన్నారు. నా లాంటి వ్యక్తులు ఇట్లా 100 వేలన్న పుట్టుకొస్తే ఏ పార్టీ అయినా మనగడ అనేది మళ్ళీ మనగడ అనే క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. రామా ఉయ్యాలో రామా నవ్వుల తేనె ఊట రామా ఉయ్యాలో రామా నడకలో పూల బాట రామా ఉయ్యాలో రామా మనసు గులాబీ తోట రామా ఉయ్యాలో అన్న రాకతో పెదలింట రామా ఉయ్యాలో రామా పట్టెనే కల పంట రామా ఉయ్యాలో రామా గుండె నిండా గుండె నిండా గుండె నిండా సేవా గుణమున్న మా కేటీఆర్ అన్న ఆపదల్లో తోడై ఉంది.